హాయ్ ఎవ్రీవన్. మేక పార్ట్లో ఒక పార్ట్ అన్నమాట ఈరోజు కర్రీ. అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పార్ట్ కూడా. మనం కర్రీ అనేది చేసుకుంటారా అని చాలామంది అనుకోవచ్చు అనమాట, కానీ ఈ టేస్ట్ అనేది చాలా బాగుందండి. నేను కూడా ఎప్పుడూ తినలేదు, ఫస్ట్ టైం తిన్నాను, చాలా టేస్టీగా అనిపించింది. అంతేకాకుండా ఈ మేక దబ్బలో చాలా పోషక విలువలు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా హార్ట్కి సంబంధించిన వాల్స్ అనేవి కూడిపోతాయి కదా, చాలా మందికి సన్నబడి, కొంచెం సన్నబడి అలా హెల్త్ హార్ట్కి సంబంధించి ఏమన్నా రుగ్మతలు ఉన్నట్టయితే దానికి మంచి ఆప్షన్ అనమాట ఈ మేక దబ్బ అనేది. దీంతో గనక కర్రీ కానీ ఏదైనా ఫ్రై కానీ కర్రీ కానీ కుక్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా మంచిది అనమాట మనకి. అలాంటి ఈ మేక దబ్బని ఎలా క్లీన్ చేస్తే టేస్టీగా కుదురుతుందో ఈ వీడియోలో చూసుకుందామండి. ముఖ్యంగా దీనిపైన ఒక లేయర్ అనేది ఉంటుందన్నమాట, ఆ లేయర్ని తీస్తేనే మనకి ఈ కర్రీకి టేస్టీగా వస్తుందన్నమాట. ఈ లేయర్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది